తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కళ్యాణోత్సవ రథం దగ్గమైంది శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం చెడ్లో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధమైందని అయితే రథానికి మంటలు అంటుకోవడం ప్రమాశాస జరిగిందా లేక అక్కతాయిల పని అనేది పోలీసులు విచారణ చేపట్టారు నలభై అడుగులు ఉన్న ఈ రథాన్ని అరవై ఏళ్ల క్రితం టీకు కలుపుతూ తయారు చేశారని స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఏటా ఎక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధంపై ఘటనపై ఏ ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దిగ్బంత్ వ్యక్తం చేశారు విచారణ అధికారిగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రమోహన్ను నియమించారు దేవాదాయ శాఖ అధికారులు పోలీసు అధికారులు కలిసి విచారణ చేపట్టాలని రథం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు